ఎఫి జిమ్మికి కొంచెం మాట కొంచెం పాట మెదడుకు మెత్త కొంచెం కామి ప్రేమకు టానిక్ దేఖో దేఖో బేక హై స్కూల్ బడి అంటే నేయో గుడి హై స్కూల్ హై స్కూల్ మొదలిది హై స్కూల్ హై స్కూల్ అచ్చమ్మిది మన అమ్మ ఓడి హై స్కూల్ హై స్కూల్ ఐ యామ్ గోనా సింగ్ అండ్ డాన్స్ లైక్ మైకేల్ జాక్సన్ నేను ఇంజనీర్ లా ఐ యామ్ గోనా హిట్ ద సిక్స్ లైక్ ధోని ఐ వాంట్ టు బి ఎ సింగర్ ఐ వాంట్ టు బి లైక్ మెగా స్టార్ బికమ్ ఎ డాక్టర్ అండ్ సర్వ్ ద పూర్ ఆటలంటే ప్రాణమిస్తాం చదువులోనా ఫస్ట్ ఉంటాం అల్లరి చేయడం మాకు ఇష్టం సైలెంట్ సెట్టింగ్ చాలా కష్టం రూల్స్ ఎన్ని పెట్టినా కట్టుబడము ఎప్పుడు హై స్కూల్ తొలి అడ్వెంచర్స్ కే వరి హై స్కూల్ ఎన్నో కలలకు నెలవిది హై స్కూల్ అమ్మో, వీడేంటి ఈ టైంలో ఫోన్ చేశాడు? మనోహరన్నయ్య, ఏం సంగతులు చెప్పండి, బాగున్నారా? భోజనం చేశారా? కుశల ప్రశ్నలకు సమాధానం చెప్పే మూడ్లో నేను లేను కృష్ణమూర్తి. నువ్వేం చేస్తావో, నీ పెళ్ళం బిడ్డల్ని ఎలా కన్విన్స్ చేస్తావో నాకు అనవసరం. ఈ వారంలో మదన్ దుర్గల పెళ్లి జరిగిపోవాల్సిందే. అసలు ఏం జరిగిందన్నయ్య, ఏమిటి మ్యాటరు? నువ్వేం మాట్లాడక కృష్ణమూర్తి, నేను చెప్పేది విను. వీడేంటి ఎంత నిష్ఠూరంగా మాట్లాడుతున్నాడు? చెప్పండి అన్నయ్య, వింటాను. ఇప్పుడు నేను చెప్పే ప్రకారం వారంలోపు పెళ్లి జరిగి తీరాలి, లేకుంటే మీ సంబంధం మాకు అక్కర్లేదు, మేం వేరే సంబంధం చూసుకుంటాం. అదీ కాక ఇప్పటి వరకు నువ్వు అడ్వాన్స్గా తీసుకున్నావుగా అక్షరాల 3 లక్షల రూపాయలు, అవి తిరిగి నాకు ఇవ్వవలసి ఉంటుంది. అదేంటన్నయ్య అట్లా మాట్లాడతావు? పెళ్లి విషయంలో నా భార్య కూతుర్ని కన్విన్స్ చేసి ఇంప్రెస్ చేయడానికే కదా నీ దగ్గర డబ్బులు తీసుకుంది. ఖర్చు అయిన డబ్బులను సంపాదించలేదు నేను, ఎలా ఇవ్వగలను చెప్పు. అదంతా నాకు అనవసరం. వాన్స్ నీతో నాకు పని లేదని, నీ అవసరం నాకు లేదని నేను డిసైడ్ అయిన తర్వాత నీ నుంచి ఆ డబ్బులు ఎలా వసూలు చేయాలో నాకు బాగా తెలుసు. ఇదంతా ఎప్పటి మాట? ఈ వారంలో పెళ్లి జరగకపోతేనే కదా ఇదంతా జరిగేది. అవును, ఈ వారంలోనే పెళ్లి జరిగి తీరాలి అని ఎందుకు పట్టుబడుతున్నారో నాకు అనవసరం. బట్ పెళ్లి జరిపించాల్సిన బాధ్యత అయితే నాకుంది. నిశ్చింతగా ఉండండి అన్నయ్య, ఏం చేసైనా ఎన్ని తిప్పలు పడైనా మీరు పెట్టిన గడువులోపు పెళ్లి జరిపించి తీరుతాను. జరిపించకపోతే ఆపై జరిగేదేందో అర్థమైందిగా? అర్థమైంది. ఇప్పుడు ఏం చేద్దాం? చ
ఈ మనోహర్ గాడేమో పెళ్లి విషయంలో డెడ్ లైన్ పెట్టాడు. వాడు పెట్టిన గడువులోపు పెళ్లి జరిపించకపోతే కన్యాశుల్కం బ్యాలెన్స్ 7 లక్షలు పోగా ఆల్రెడీ అందుకున్న 3 లక్షలు కూడా తక్కాల్సి ఉంటుంది. నేను మారిన మనిషిని మంచివాడినని ఇంట్లో వాళ్ళు నమ్మించగలిగాను. కానీ పెళ్లి విషయంలో వాళ్ళు కన్విన్స్ ప్రక్రియ ఒక్క అంగుళం కూడా ముందుకు కదలేదు. ఇప్పుడు ఎలా వీళ్ళని ఎలా కన్విన్స్ చేయాలి? కన్నీళ్లు కారుస్తూ వాళ్ళ మనసులు కరిగేలా డైలాగులు చెప్తే పని అవుతుందేమో, కన్విన్స్ అవుతారేమో. మా వాళ్ళు ఈజీగా కన్విన్స్ అవుతారు. ఇంతకీ ఎటువంటి డైలాగులు చెప్పాలి? కన్నీళ్లు కారుస్తూ దయనీయమైన డైలాగులు చెప్పడం ఎలాగో తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ముందు ప్రాక్టీస్ చేస్తే అర్థమవుతుందిగా. ఎస్, అర్థమవుతుంది. ముందు తల్లిని కన్విన్స్ చేస్తే ఆటోమేటిక్గా తల్లే పిల్లని కన్విన్స్ చేస్తుంది. నౌ ద యాక్షన్ స్టార్ట్. వన్ సెకండ్. లలిత, కష్టాల్లో సుఖాల్లో నాతోనే ఉంటానని, నా వెంటే ఉంటానని అన్నావే, మన దుర్గ పెళ్లి విషయంలో ఎందుకు మొండికేస్తున్నావు? ఒకటి కాదు, రెండు కాదు, 10 లక్షలు. 10 లక్షలు! ఇదంతా ఎవరి కోసం? ఈ డబ్బంతా ఎవరి కోసం? మీ సౌఖ్యం కోసం, మీ సంతోషం కోసం కాదా చెప్పు. లలిత, ఇవి చేతులు కాదు, కాళ్ళు అనుకో. ఈ పెళ్లికి ఒప్పుకో లలిత, ఒప్పుకో. వావ్, సూపర్ గా ఎరగదీశావురా కృష్ణమూర్తి. ఈ డైలాగులతో నా భార్య తప్పకుండా కన్విన్స్ అవుతుంది. కన్విన్సా నీ బొంద? 60 సినిమా డైలాగుల్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చెప్తున్నట్టుగా ఉంది. ఎవరు నువ్వు? అవును, ఇంతకుముందు నిన్ను ఎక్కడో చూసినట్టుందయ్యా. ఏడ్చినట్టుంది. నేను నీ అంతరాత్మని. ఓ, అవును కదూ. ఇందాక నా యాక్టింగ్ మీద ఏదో కామెంట్ చేసినట్టున్నావు. నా యాక్టింగ్కి ఏం తక్కువ? యాక్టింగ్ ఓకే, కాన్సెప్టే రాంగ్. నీ యాక్టింగు డైలాగులు ఈడొచ్చిన పిల్ల పెళ్లి విషయంలో తల్లిని కన్విన్స్ చేయడానికి సరిపోతుంది. చిన్నపిల్ల పెళ్లి విషయంలో కన్విన్స్ చేయడానికి సరిపోదు. అవునా? అవును. చూడు, ఆ మాట కాదని ఇప్పుడు ప్రాక్టీస్ చేసిన పైత్యాన్ని నీ భార్య ముందు ప్రదర్శిస్తే వారంలో కాదు, ఈ జన్మలోనే నువ్వు పెళ్లి చేయదు. అంతేనంటావా? అంతే. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేస్తావో నాకు తెలియదు, ఇది మాత్రం చెయ్యకు, అంతే. ఏడీడు, ఈ మాత్రం దానికి ఎందుకు ప్రత్యక్షం కావాలి, ఎందుకు మాయం అవ్వాలి? వచ్చావా తల్లి? ఎగ్జామ్స్ బాగా రాసావా అమ్మా? చాలా బాగా రాశాను నాన్న. ఈ రోజుతో ఎగ్జామ్స్ అయిపోయాయి అనుకుంటా? అయిపోయా నాన్న. ఇదిగోండి, ఆ దుర్గా నువ్వు మొహం కడుక్కొని రాపో, టీ ఇస్తాను. టీ సరే, గాని నాన్నతో ఓ విషయం మాట్లాడాలమ్మా. చెప్పు తల్లి, ఏమిటి విషయం? అది స్కూల్లో ఎగ్జామ్స్ అయిపోయిన సందర్భంగా రిలాక్సేషన్ టూర్ వేశారు. ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారు,
నాకు వెళ్ళాలనుంది నాన్న. స్కూల్ టూర్ గురించి అంత ఇబ్బంది పడుతూ అడగాలమ్మా, అది మీ హక్కు తల్లి, అలాగే వెళ్ళు. థ్యాంక్స్ నాన్న. తండ్రికి కూతురు థ్యాంక్స్ చెప్పటం ఏంటమ్మా? ఇంతకు ముందోసారి టూర్కు వెళ్తానని అడిగినప్పుడు తిట్టారు కదా, అది గుర్తు పెట్టుకుని ఇప్పుడు భయపడుతూ అడిగినట్టుంది. నిజమే లలిత, అప్పట్లో పశువులా ప్రవర్తించేవాణ్ణిగా. అయ్యో అవే మాట్లాడి ఉన్నదాన్ని అనుకోవటంలో తప్పే ఉంది లలిత. భార్యాబిడ్డల మనసు ఎరగనివాడు, భార్యాబిడ్డలను సంతోష పెట్టలేని వాడు భర్త కాదు, తండ్రి కాదు, అసలు మనిషే కాదని ఒక మహానుభావుడు అన్నాడు. ఆయన మాటలను సత్యాన్ని గ్రహించాను. ఈ రోజున ఒక భర్తనయ్యాను, తండ్రినయ్యాను, ఒక మనసున్న మనిషినయ్యాను. మీలో వచ్చిన ఈ మార్పు రోజు రోజుకి ఆనందాన్ని రెట్టింపు చేస్తోందండి. అంతా భగవత్ సంకల్పం. సాయంత్రం గుడికి వెళ్దామండి. దానికేం భాగ్యం లలిత, అలాగే అలాగే వెళ్దాం. చలో ఆపద ముక్కులవాడ, అనాథ రక్షక, గోవింద గోవింద. అయ్యో మనం వచ్చింది శివాలయానికండి. నాకు తెలుసు లలిత, ఎవరన్నా కృష్ణమూర్తి అని పిలిస్తే నేను పలుకుతాను. లలిత అంటే నువ్వు పలుకుతావు, దుర్గా అంటే మన అమ్మాయి పలుకుతుంది, వంశీ అంటే మన అబ్బాయి పలుకుతాడు. ఎందుకంటే మనమంతా మనుషులం కాబట్టి ఏ పేరుతో పిలిచినా పలికేది దేవుడు ఒక్కడే లలిత, అందుకే అలా పిలిచాను. పదండి. అమ్మా తులసమ్మ తల్లి, మమ్మల్ని చల్లగా చూడు, రండి. హర హర మహాదేవ శంభో శంకర, మా కుటుంబం చల్లగా ఉండేలా ఆశీర్వదించు తండ్రి. High school.